హాయ్ హలో నమస్తే షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చూపించబోయే ఎపిసోడ్ చాలా స్పెషల్ అండి, అందరికి పనికొచ్చేది. ఈ మా కళాకారులకి ముఖ్యంగా ఈరోజు మా జబర్దస్త్లో హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టారండి. హెల్త్ క్యాంప్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క టీం లీడర్కి కానీ కంటెస్టెంట్కి కానీ ప్రొడక్షన్కి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్, వాళ్ళు బాగుండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్పెషల్గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారండి. హాస్పిటల్ పేరు కూడా రవి హెలెస్ హాస్పిటల్. వాళ్ళు వచ్చేసి విజయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మా రోజమ్మ గారే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తను రోజా గారు వచ్చారు, రోజా మేడం గారు వచ్చి అందరూ హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకున్నారు, ఈ హెల్త్ క్యాంప్ ఓపెన్ చేశారు, అందరినీ చక్కగా మాట్లాడారు, వెళ్ళారు. అలాగే ఈరోజు నిర్వహించారండి ఈ యొక్క కార్యక్రమం. చాలా హ్యాపీగా ఉంది అందరికి కూడా, ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బయటికి వెళ్ళి ఆ చెకప్లు చేసుకోలేని వాళ్ళు కానీ, మెడిసిన్ ఇష్యూ కానీ, ఏ విషయం కాదు సరే, ఐ చెకప్లు కానీ అవన్నీ కూడా ఫ్రీగా మాకు ఇక్కడ క్యాంప్ పెట్టి ఈరోజు చేస్తున్నారు. ఇదే కాదని ఇంకా ఎవ్రీ మంత్ కూడా వస్తారని చెప్పారు. ఎవ్రీ మంత్ కూడా ఇలాంటి క్యాంప్ పెట్టి ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ఫ్రీ మెడిసిన్స్. ఇప్పుడు నేను కూడా ఇదిగోండి బీపీ చెకప్, ఐ చెకప్ అన్నీ చేపించారు. షుగర్ అని కూడా, షుగర్ నార్మల్గానే ఉంది, బీపీ ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే అవి కొంచెం ఏదో చిన్న ఇదన్నారు, ఒక చిన్న స్పెట్స్ రాశారు. తర్వాత బలం కోసం అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారండి, డైలీ ఒక 10 రోజులు ఇచ్చారు. ఇది వాడుతున్నాను, దేవుడి దాని ఏమి లేదు, హ్యాపీగానే ఉన్నాను. సో అలాగే అందరూ బాగుండాలని, ఇంకా అందరూ కూడా చిన్న 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 హెల్త్ ఇష్యూస్ కాబట్టి చూసుకుంటే హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు హెల్త్ చెకప్లో పాల్గొనబోతున్నారు అన్నీ మీకు చూపించబోతున్నారు షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమ్ ఆన్. ఏమేం చెక్ చేస్తున్నారన్న అది కూడా చెప్పేసి. కార్డియాలజీ మెయిన్గా జనరల్ మెడిసిన్, ఆప్టాన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్. రాకేష్ 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 అన్న కూడా అటెల్లు ఉన్నారు ఇక్కడ, రాకేష్ అన్న అటెల్లు ఇల్లు పట్టుకోసం ఇప్పుడు రాకేష్ అన్న ఫోన్. ఒక కార్డ్ రిలీజ్ చేయండి మేడం, హెల్త్ కార్డ్ కథనందంగా అది చూపెట్టండి కథ. ఈరోజు విజయ భాస్కర్ గారు ఇక్కడ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ అండ్ టెక్నీషియన్స్కి అందరికీ కూడా మెడికల్ చెకప్ చేస్తున్నారు ఫ్రీగా, అలాగే హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అందరూ కూడా చెకప్ చేసుకోండి. రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా అవసరం. అండ్ స్టార్టింగ్లోనే మీరు మెడికేషన్ తీసుకుంటే చాలా హ్యాపీగా మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. Thank you.
జబర్దస్త్ డైరెక్టర్ గారు టీమ్ యా డాటర్ రిషిక గారు అండి అందరూ కూడా చక్కగా మాట్లాడుతూ చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఇప్పటిదాకా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను గెటప్ శ్రీను డాక్టర్ విజయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా జబర్దస్త్ నెక్స్ట్ జబర్దస్త్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ చాలామంది వర్కర్స్ అందరికీ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించారు సో చాలా హ్యాపీ బేసికల్గా మా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ చాలామంది దైనందిన జీవితంలో రోజు పొద్దున్న లేవడం తినడం వర్క్ చేసుకోవడం మళ్ళీ పడుకోవడం ఇది దైనందిన జీవితంగా అయిపోయింది సో మనం ఈ రోజున కష్టపడేది అంతా ఏంటంటే కుటుంబ పోషణ కోసం మనం సంపాదించుకోవాలి కుటుంబం బాగుండాలి అని అనుకునే ఆలోచనతో ఆ దృక్పథంతో మనం రోజు కష్టపడుతుంటాం కానీ కష్టపడే పరిణామంలో మనం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మర్చిపోతుంటాం సో మనం ఎంత కష్టపడినా ఎన్ని ఆస్తులు కూడగట్టుకున్నా వాటినన్నింటినీ అనుభవించాలన్నా మన ఫ్యామిలీకి మన ఫ్యామిలీతో మన సుఖ సంతోషాలతో జీవితాంతం ఉండాలన్నా మనకి ఒక ఆరోగ్యం అనేది ఉండాలి సో ఆరోగ్యం జీవితాంతం బాగుండాలంటే ముందుగా మనకు వచ్చే ఏవైనా రాకూడదని కోరుకోవాలి బట్ ఏవైనా వచ్చి అది ముదిరితే దాని వైద్యం అనేది ఒక తారాస్థాయి జరుగుతుంది కుటుంబం అంతా ఉంటుపడుతుంది సో ఫైనాన్షియల్గా చాలా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి సో అవన్నీ రాకూడదంటే కనుక మనం ముందే దాన్ని తెలుసుకుంటే కనుక ట్యాబ్లెట్స్తో మెడికేషన్తో డైట్తో ఒక ఆహారపు అలవాటు చేంజ్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంది బట్ ఇలాంటి మెడికల్ క్యాంప్లో పాల్గొని స్టార్టింగ్ స్టేజ్లో తెలుసుకుంటే కనుక ముందస్తుగా మనం దాన్ని వైద్యుల మేరకు వైద్య సూచనల మేరకు కొన్ని ట్యాబ్లెట్లు కానీ లేకపోతే వాట్ ఎవర్ అన్నీ పాటించి దాన్ని తగ్గించుకోవచ్చు సో డెఫినెట్గా మేమే కాదు మీరు కూడా బాగుండాలి సో డెఫినెట్గా మీరందరూ కూడా ప్రతి 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి అది చాలా హెల్ప్ అవుతుంది జీవితాంతం మనం బాగుండాలంటే హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకనే ఈరోజు డాక్టర్ విజయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో చాలామంది డాక్టర్స్ వచ్చారు టెక్నీషియన్స్ వచ్చారు వాళ్ళందరూ మాకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు థ్యాంక్ యూ సో మచ్ మా కళాకారులందరి తరఫున మా టెక్నీషియన్ల తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్ యా ఈ మధ్య చాలా కాలం నుంచి అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగింది ఎందుకంటే కోవిడ్ వచ్చి మనకు చాలా నేర్పించిందండి సో ఈరోజు మా జబర్దస్త్ టీంకి డాక్టర్ విజయ భాస్కర్ గారు విజయ్ గారు అభి అన్న రాజేష్ అన్న వీళ్ళందరి నేతృత్వంలో ఒక మంచి మెడికల్ క్యాంప్ కండక్ట్ అవుతుంది సో నేను కూడా ఇప్పుడే మెడికల్ క్యాంప్ దగ్గర వచ్చాను ఈసీజీ బీపీ షుగర్ అన్నీ నార్మల్ వచ్చాయి సో వెరీ ఫైన్ మీరు కూడా అప్పుడప్పుడు చెకప్ చేయించుకున్నాం అనుకోండి ఏదైనా కాంప్లికేషన్ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేకుండా సో మెడికల్ టెస్ట్ చేసుకోండి నమస్కారం నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కానీ ఆ మాట మాటగానే ఉండిపోద్ది కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలి రవి హ్యూస్ రెస్పెక్టెడ్ డాక్టర్ గారు మానవ రూపంలో ఉన్న దేవుడు అని చెప్పాలి మా విజయ భాస్కర్ గారు మా జబర్దస్త్ కళాకారుడు జీవన్కి పునర్జన్మనిచ్చారు ఆ తర్వాత వారంతటి వారే మన జబర్దస్త్ కళాకారులకి ఒక మెడికల్ క్యాంప్ పెడతామన్నారు ఆ మెడికల్ క్యాంప్లో ఒక ఈసీజీ ఉంది ఒక కళ్ళ గురించి టెస్ట్ చేశారు తర్వాత షుగర్ టెస్ట్ చేయించారు తర్వాత అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో వారందరూ వారి మొత్తం బృందం విజయ భాస్కర్ గారు రెస్పెక్టెడ్ డాక్టర్ గారు మిగతా సిబ్బంది రిమైనింగ్ డాక్టర్స్ అందరూ వచ్చారు వాళ్ళందరికీ ప్రాధాన్యవందనం తెలియజేసుకుని మా పట్ల మీకున్న అభిమానానికి చాలా చాలా సంతోషం మీరు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలని విజయ భాస్కర్ గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ గుడ్ లక్ అపార జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షైనింగ్ శాంతి మా శాంతి గారు చాలా కష్టపడి నడుపుతున్న ఛానల్లో రెండు భుజాలు వేసుకొని రెండు వంటలు చేస్తూ తిని తినక మీ అందరికీ అద్భుతంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షైనింగ్ శాంతి